పారంజిత్ అవకాశం రావడం గురించి కూడా చెప్పండి. రజనీకాంత్ తోటి పైగా కాల అదే చెప్తున్నాను కదా, ఇలాగ పిల్లల్ని తీసుకుని వస్తుంటే ఫోన్ చేశారు, ఇలా రంజిత్ గారు ఆఫీస్ నుంచి నాకు సినిమాలు కూడా చూడండి, పిల్లలు ఏం పెడితే అదే చూస్తా టీవీలో అంతే. మనకి మనంగా ఒక సినిమా వేసుకుని చూసింది అన్నది వేరు. నాకు నచ్చిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, దోస్ డే సినిమాలు, జీవర్లక్ష్మి గారు, ఎస్ఐ రంగారావు, సావిత్రి గారు, ఈ కేటగిరీ, ఆ కేటగిరీలో చూడడం తప్ప నాకు ఇప్పుడు కొత్త సినిమాలు పెద్దగా నాకు ఐడియా లేదు. దాంట్లో మీరు ఆర్టిస్ట్ పేరు అడిగారు అనుకుని అసలు మొత్తం తెలియదు, నా కూతుర్ని అడిగి కనుక్కుంటా. అందుకని పారంజిత్ అనే, పారంజిత్ ఎవరంటే కబాలీ సినిమా. కబాలీ సినిమా ఎలా తెలుసు అంటే ఫ్లైట్లు, శ్రీలంక నుంచి ఫ్లైట్లు వచ్చి అవి ఇవి అని పెద్ద హంగామా చేశారు కదా, విమానాల మీద పబ్లిసిటీ పోస్టర్లు, అది గుర్తుండిపోయింది. మద్రాస్ అంతా కటౌట్లు, సెలవులు ఇచ్చేసారు ఐటీకి, అందుకని గుర్తు. ఆహా రంజిత్గా చెప్పండి సార్, చెప్పండి అన్నాను. ఒక అమ్మాయి జెనీ అని ఉంటుంది, రెండు అమ్మాయి ఫోన్ చేసింది, లేదు మీరు మళ్ళీ చూడాలంటున్నారు డైరెక్టర్, నేను చెయ్యట్లేదండి సినిమాను, లేదు ఇప్పుడు ఎలా ఉన్నారు చూడాలనుకుంటున్నాను అన్నారు. మీరు ఆఫీస్కి రావద్దు, మేమే మీ ఇంటికి వస్తాం అని చెప్పేసి ఒక కెమెరా పట్టుకుని వచ్చేసారు వాళ్ళు. కెమెరా పట్టుకుని వచ్చి అది చిన్న షార్ట్స్ మనం మాట్లాడుతూ ఇలాగ మాట్లాడుతున్నదే తీసుకుని పట్టుకుని వెళ్ళారు. తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయి ఏంటి వీళ్ళు ఎవరో టెర్రరిస్ట్లా నిజంగా మాటలో ఉలుకులేదు పలుకులేదు. తర్వాత ఫోన్ చేస్తే ఏంటమ్మని వచ్చేవి తీసుకుని వెళ్ళిపోయేదంటే లేదు డైరెక్టర్ లేరండి వచ్చి మాట్లాడుతుంటే అలా ఆ ప్రాసెస్ జరిగింది. డైరెక్టర్ని కలిసే రెండు మూడు సార్లు కలిసాక ఇలాగ అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ సినిమా అయితే చేస్తానండి, మళ్ళీ సూపర్ స్టార్ అంటున్నారు, ఆయనకి అమ్మగా అయితే నేను అప్పనేమో చూసుకోండి అన్నాను. మీరే ముందు చెప్పేసి అమ్మగైతే బాగోదు కదా, మీ సినిమా అయితే చేస్తాను మీరు ఎంత చెప్తున్నారు కనుక అంటే, ఆ తర్వాత సస్పెన్స్ పెట్టి అన్ని ఆడిషన్స్, ఒక ప్రాసెస్ నెల రెండు నెలలు ప్రాసెస్ అయ్యాక ఆడిషన్స్ అయ్యాక అప్పుడు ఒక ఆడిషన్ అయ్యాక నేను ఇక్కడికి ఎందుకు డబ్బింగ్ దేనికి వచ్చాను హైదరాబాద్కి, హైదరాబాద్కి అప్పుడు ఫోన్ చేసి చెప్పారు మీరే హీరోయిన్ అని చెప్పేసి. మద్రాసు నుంచి ఫోన్ వచ్చింది, రంజితే చెప్పారు, ఆయన ఫోన్ చేసి సస్పెన్స్ని రివీల్ చేసి రివీల్ చేశారు. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండి? కొంచెం షాక్గానే కదా ఉంటుంది, అన్న భోజనం చేస్తుందని ఆఫ్టర్నూన్ అది 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 వదిలేస్తా అంతే. రజనీకాంత్ పక్కన అవును మిగుడు పడలే, అది ఎవరు నమ్మలే, లాస్ట్ వర్క్ కూడా ఎవరికి చెప్పలేదండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఓకే, ఈ సినిమాలో ఎన్ని ఎప్పుడు ఏమైనా జరగవచ్చు సినిమా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కావాలితే అది మనం చెప్పలేం. అందుకని చెప్పేసి పబ్లిసిటీ ఇస్తేనేసి ఇచ్చిన రజనీకాంత్ గారు పక్కన హీరోయిన్గా చేస్తున్నాను అది నేను ఎప్పుడు నా ఇంట్లో కూడా చెప్పలే. వాళ్ళ ఇన్విటేషన్లో రజనీకాంత్ గారు, నానా పట్టే గారు, ఈశ్వరరావు ఏదో మూడు ఫస్ట్ నా పేరు చూసుకొని అమ్మాయి అనుకుని అప్పుడు రివీల్ చేశారు. రిలీజ్ ఫంక్షన్ ముందా? కాదు కదండి, మేము షూటింగ్కి వెళ్ళాక, ఓకే షూటింగ్ ముందే వేస్తారు కదా దాంట్లో చూసుకుని ఓహో ఉన్నాము మనం అని బాంబేలో ఉన్నాను, షూటింగ్కి వెళ్ళిపోయాను అప్పుడు ఓకే అని అప్పుడు చెప్పాను మా ఫ్యామిలీస్లో. ఏంటి మీ పిల్లల రియాక్షన్ ఏంటి, మీ ఇంట్లో రియాక్షన్? ఎంతైనా సూపర్ స్టార్ సూపర్ స్టార్ కదండి. పైగా మీ పిల్లలిద్దరు కూడా మద్రాసులోనే చదవడం, చెన్నైలో? చెన్నైలో. సో బహుశా వాళ్ళకి, వాళ్ళు అడిగారు యాక్చువల్గా మీరు ఎప్పుడో చేశానన్నా కదా ఇప్పుడు చెయ్యి తమిళ్లో, తెలుగులో అడిగినప్పుడు ఎవరు చూడట్లేదమ్మా అది లేదు తెలుగు తమిళ్లో చెయ్యి, తమిళ్ అందరికీ తెలుసు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి చెప్పుకోవచ్చు కూడా. అందుకనని వాళ్ళ వాళ్ళ ఒక విష్ అది, ఓకే వాళ్ళు అనుకున్నారే అది జరిగింది. ఓకే, సో మీ పిల్లలు కోరుకున్నది జరిగింది. ఓకే అంతేనండి.